అన్నయ్య కాస్ట్ సర్టిఫికేట్ మొదటిసారి నేను తెలుసుకున్నా. నేను మీటింగ్ అయిన తర్వాత ప్రతిగా పాదయాత్ర ప్రారంభించే ముందలు మీతో ఒకసారి కలిసి నేను మాడతాను. అంటే ఎందుకు అవ్వట్లేదో కొంచెం వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. తప్పనిసరిగా విధి విధానాలు తెలుసుకుని దీనిపైన నేను స్పందిస్తాను మొదటిది. రెండోది బీమా, చంద్రన్న బీమా ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పాను, అది అమలు చేస్తాం. మూడోది కమ్యూనిటీ హాల్స్ గురించి మీరు అడిగారు. దామాషా ప్రకారం ఎక్కడైతే మన వాళ్ళు ఎక్కువ ఉన్నారో అక్కడ కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి కమ్యూనిటీ హాల్స్ కట్టించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు ఒకసారి చరిత్ర చూడండి, కమ్యూనిటీ హాల్స్ కట్టింది తెలుగుదేశం పార్టీ. 80% పూర్తయిన కమ్యూనిటీ హాల్స్ పనులు పూర్తి చేయని దద్దమ్మ ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం. ఇది నేను మా కుప్పం నియోజకవర్గం నుంచి అనేక ఫోటోలు తీసి మరీ నేను సెల్ఫీలు దిగి మరీ పెడుతున్నా, చూడండి ఈ కమ్యూనిటీ హాల్ పూర్తి చేయాలి. ఏ ఒక్క కమ్యూనిటీ భవనం కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు, అది తప్పనిసరిగా చేద్దాం. మూడోది నిరుపేద కుటుంబాల్లో ఇప్పుడు ధరలు విపరీతంగా పెరిగినాయి కనుక మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే మహాశక్తి అనే పేరుతో మహిళలకి ప్రత్యేకంగా బాబు గారు 4 హామీ ఇచ్చారు. 1 ఆడబిడ్డ నిధి, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు మన అకౌంట్లోకి వస్తుంది. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత? డ్వాక్రా మహిళలు మీకు లెక్కలు బాగా తెలుసు కదా, 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. మూడోది దీపం పథకం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధర 600-650 రూపాయలు. ఇప్పుడు పొయ్యి దగ్గర చేయగలేదట్లేదు, గ్యాస్ ని బండను పట్టుకుంటేనే కాలిపోయేటట్టుంది. ఆ సిలిండర్ దగ్గరికి వెళ్తే కాలిపోయేటట్టున్నాం, అంత పెరిగిపోయిన ధరలు దాదాపు 1250 రూపాయలకి. అంటే డెలివరీ ఛార్జీలు, ఈ ఛార్జీలు, ఆర్ ఛార్జీలు వస్తే కనీసం 1250 రూపాయలు అయిపోయింది. అందుకే ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం ఇస్తుంది. నాలుగోది మహిళల ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. మర్చిపోయాను, ఒక్క నిమిషం తమ్ముడు, ఒక్క నిమిషం. ఇంకోటి నిరుద్యోగ అన్నగారు, నిరుద్యోగ యువకులు ఈరోజు భారతదేశంలోనే ఎక్కువ సంఖ్య ఆంధ్ర రాష్ట్రంలో ఉందని రిపోర్టులు చెప్తున్నాయి. దాదాపు 24% యువకులు నిరుద్యోగులని, భారతదేశంలోనే 1 స్థానంలో ఉన్నామని రిపోర్టులు వస్తున్నాయి. బాబు గారు ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్య ఉండేది కాదు. ప్రభుత్వ ప్రైవేట్ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి ఆనాడు మన ప్రభుత్వం కల్పించింది. 3 నెలలు ఉపయోగపట్టండి, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. పద్ధతి ప్రకారం జాబ్ క్యాలెండర్, డిఎస్సి, పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేస్తాం, ప్రతి సంవత్సరం ఇస్తాం. 5 సంవత్సరాలు ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే లక్ష్యంతో వ్యక్తిగతంగా నేను పనిచేస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. నిరుద్యోగ యువతి యువకులు ఎవరున్నా కూడా వాళ్ళకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా యువగలం పేరుతో మన ప్రభుత్వం ఇవ్వబోతుందని ఈ సభాముఖం మీకు చెప్తున్నా. థ్యాంక్ యూ, వస్తున్నామా. ఒక్క నిమిషం అన్న. లోకేష్ అన్న నమస్తే అన్న. ఏంటన్నా ఇసుకనా బాటిలా? ఏంటమ్మా ఇసుకనా? భవన కారం ఇక్కడమ్మా. అదే అర్థమైంది, అర్థం. మీరు కూర్చోండబ్బా మళ్ళీ బాగా. అరే ఇసుకేంటో నాకు తెలుసా బాబు, మీరు చెప్పాలా? మొన్న యానంలో పాదయాత్ర చేశాం, ఒక చిన్న భాగం యానం వచ్చింది. అక్కడ ఉన్న ప్రజలు నీట్ గా తీసుకొచ్చి ఇసుకతో దండ తయారు చేసి ఇచ్చారు నాకు, ఇసుకతో. మీదేదో బాగుంది, ఎందుకన్నా మీ రాష్ట్రంలో బంగారం కన్నా ఇసుక ధర ఎక్కువ కదా బాబు అన్నారు. ఏమ్మా బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇసుక ట్రాక్టర్ ఇసుక ఎంత? 1500 రూపాయలు. ఇప్పుడెంత నా ట్రాక్టర్ ఇసుక ఎంత? చేతులు చూపించండి, చేతులెత్తి చూపించండి. 5,000 రూపాయలు, 10,000.